స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో కానీ ప్రస్తుతం సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయని చెప్పాలి. మొదట్లో సినిమాకు సంబంధించిన ఫోటో లీక్ అయ్యి ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా అనిరుద్ధ్ తన పాటలతో సినిమా ప్రమోషన్స్ కి మంచి ఊపు తెస్తున్నాడు. ఇక చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్స్ ని రిలీజ్ చేస్తూ అభిమానులను చాలా ఆనందపరుస్తున్నాయి. ఇకపోతే అజ్ఞాతవాసి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మిగతా పనులను కూడా త్వర త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోయాయి. సినిమాలోని నటీనటులు డబ్బింగ్ కూడా చెప్పేశారు, కానీ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మాత్రం మిగిలి ఉంది. ఆయన సినిమా షూటింగ్ అయిపోగానే పార్టీ కార్యక్రమాల నిమిత్తం విశాఖ వెళ్లిపోయారు. అయితే ఈ వారంలో పవన్ కి గ్యాప్ దొరకడంతో మొత్తం డబ్బింగ్ ను పూర్తి చేయనున్నారట. ఆ వర్క్ అయిపోగానే ఈ నెల 19న HACC నోవాటెల్లో ఆడియో వేడుకను గ్రాండ్ గా జరపనున్నారు. వేడుకకి కొందరు ప్రముఖులు వస్తున్నారని వార్తలొస్తున్నాయి, కానీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఇక ఆ తర్వాత పవన్ మళ్లీ రెగ్యులర్ రాజకీయాల్లోకి వెళ్లి కొన్ని పనులు చూసుకొని ఆ తర్వాత జనవరి మొదటి వారంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనున్నారు.